శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచాలి. మనం తినే ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉండేలానే కాకుండా శరీర అవసరాలు గమనించుకుని సమతుల ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినేసి శరీరాన్ని డస్ట్బిన్ చేయకూడదు. అలా కాకుంటే మన శరీరం ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతుందో చూడండి. ఉదయం అల్పాహారం చేయకపోతే పొట్ట ఖాళీగా ఉండి కడుపు భయపడుతుంది. 24 గంటల్లో కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగకపోతే మూత్రపిండాలు ఇబ్బంది పడతాయి. చల్లని నిల్వ ఉంచిన ఆహారాన్ని తింటే చిన్నప్రేగు చిన్నగా వణికిపోతుంది. బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్ళు, కారంగా ఉండే ఆహారం తింటే పెద్ద ప్రేగులు అల్లాడిపోతాయి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వీధుల్లో ఉండే పరిశుభ్రంగా లేని ఆహారం తింటుంటే కాలియం వాటిని తట్టుకోలేక విలవిలలాడిపోతుంది. భోజనంలో ఎక్కువ ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడు గుండె బెంబేలెత్తుతుంది. స్వీట్లు, తీపి పదార్థాలు అధికంగా తింటే క్లోమం భరించలేదు. బర్గర్లు, పిజ్జాలు, మద్యం, డబ్బాల్లో నిల్వ ఉంచిన ఆహారం తింటే చర్మం ముడుచుకుపోయి నిర్జీవంగా మారుతుంది. నిల్వ ఉన్న మయోనీస్, మసాలాలు, ఎర్ర మాంసం, వనస్పతి డాల్డా లాంటివి తింటుంటే కంటిచూపు దెబ్బతిని, కళ్లు మసకబారే ప్రమాదం ఉంటుంది. కూల్ డ్రింక్స్, మద్యం, ప్యాకెట్స్లో నిల్వ ఉంచిన చిప్స్, రెడీమేడ్ కేక్స్, మైక్రోవేవ్ పాప్కార్న్ వంటి వాటిని తింటే మెదడు సరిగా పనిచేయదట. శరీర భాగాలేవి మార్కెట్లో కొనుక్కునేవి కావు. ఒకవేళ దొరికినా చాలా ఖరీదైనవి. మన శరీరం తట్టుకోలేనివైతే ఉపయోగం ఉండదు. అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సమతుల ఆహారం నిర్ణీత వేళల్లో తీసుకుంటూ ప్రశాంత మనస్కులై ఉంటే నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు.